చేనేతకు సంబంధించిన చీరలు మరమగ్గం పైనేస్తే జరిమానా తప్పదన్నారు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని పలు కాలనీలలో బుధవారం మరమగ్గాలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా మరమగ్గంపై చేనేతకు సంబంధించిన రకాల చీరలు నేస్తూ మగ్గాలను సీజ్ చేశారు. ఆ చీరను 4 భాగాలుగా కోసి శాంపిల్స్ తీసుకున్నారు. ఇందులో భాగంగా మంత్రి ఉన్న నియోజకవర్గం, పైగా మంత్రి పక్క ఊర్లోనే ఉంటారు అనే భయం కూడా లేకుండా వీళ్ళకి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ చేనేతకు సంబంధించిన 11 రకాలైన ఉత్పత్తులు చేనేతలే నేయాలి అని, అలా కాకుండా నిబంధనలకు విరుద్ధంగా మరమగ్గాలపై చేనేత రకాలు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి రాజారావు ఇక మీదట ఎవరూ మరమగ్గంపై చేనేతల రకాలు నేయరాదని అన్నారు. ఈ దాడులలో రీజనల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి చెన్నై మనోహరన్, టెక్నికల్ సూపరింటెండెంట్ షణ్ముగం, ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం, స్థానిక విఆర్ఓ పాల్గొన్నారు. సోమందిపల్లి మేడమ్ పక్కన ఉన్నారు, ఆనరబుల్ మినిస్టర్ గారే ఉన్నారు. అయినా వీళ్ళకి కొంచెం కూడా ఇది లేదు, అందుకని ఇప్పుడు కేసు బుక్ చేస్తున్నాను. మేము ఏంటంటే విక్నెస్ ఉండాలి, విఆర్ఓ ఇక్కడ లోకల్ విఆర్ఓ ఎవరైనా పడతారు, మనం కోర్టు దీనికి సబ్మిట్ చేస్తాం, పోలీస్ స్టేషన్కి ఇచ్చారు, అక్కడి నుంచి కోర్టుకి వెళ్తారు, ఇక్కడ ఫైన్ వేస్తారు, అది ఫైన్ కడతారు 5,000 3,000 అని చెప్తారు. అది ప్రొసీజర్ అది మీకు చెప్తున్నాను. ఆ టైం చేయండి సార్. అమారండి ఈ కేమ్ విఆర్ఓ కేమ్. సో ఇది యాక్చువల్లీ అంత భద్ర వర్క్, ఈ సో బిజీ యాక్చువల్లీ. ఇంకా రేపటి నుంచి ఏదో సదస్సులే ఉన్నట్టున్నాయి, రేపు ఎగిరిపోతుంది చాలా మంది మొక్క డిపార్ట్మెంట్ అయిపోయిన సార్ గడు అవునా ఒకటి మనం పోస్టింగ్ ఇస్తాము, ఒకటి మా దగ్గర ఉంటే ఒకటి ఇల్లు ఇస్తాము, ఇంకోటి వచ్చి కోర్టు ఇస్తాను సార్. ఇది ఇది అఫీషియల్గా తీసేసుకోండి. ఓకే సార్. నేను చెప్తా నన్ను అడిగి చెప్తా రెడ్డి.